లో ఉన్నట్టు మన సుధాకర్ ప్రాణం చంటి చేతిలో ఉన్న సీసాలో ఉంది. ఆ సీసా కదని మనకి సిల్లీగా చూపించి సో మచ్ గా నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు చలాకి చంటి అండ్ సునామి సుధాకర్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. చామంతి పువ్వ 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 నీకు బంతి పూల మేడ కట్టనా మనం చాలా రోజుంది ప్రేమించుకోక అలా వెళ్ళి ప్రేమించుకుందామా? సరే తలచి తలచి చూసే వలచి విడిచి నడిచే నీకై నేను ప్రతికి ఉంటిని. ఇది బాటిల్ అనుకుంటున్నారా? నా లవర్ ఆత్మ. బాటిల్ ఉందా? పట్టి మరి పెట్టా. మరి ఈ డ్రెస్ ఇప్పుడు చూడలేదేంటి? ఇది మొన్న మా బర్త్డేకి నా మావే పెట్టాడు. అవునా? ఏంటయ్యా ఏంటి ప్రాబ్లం ఏంటి? మిమ్మల్ని చూస్తుంటే నేను నా లవర్ పార్క్ లో కూర్చున్నట్టు గుర్తుకొస్తాను సరే. అలా కూర్చుంటే ఎంత బాగుండేది. అవునా? నీ లవర్ ఎట్టిపోయింది? చచ్చిపోయింది సార్. అవునా? షాపింగ్ కాంప్లెక్స్ కి తీసుకెళ్ళను అని అన్న అంతే. చిన్న గొడవ ఏం సార్? అసలు చచ్చిపోయి నీ తోటి నేను ఎగరకపోతున్నాను అన్న అంతే అండి. లారీ గుర్తుకొని చచ్చిపోయి. అబ్బా, మీరు చూస్తే చాలా మంచోళ్ళ ఉన్నారు. ఇట్లండి, ఒక 2 మినిట్స్ మీ లవర్ ని కనుక నా పక్కన ఇస్తే నా లవర్ ఆత్మ దీనిలో ఉంది సార్. ఈ ఆత్మని మీ లవర్ బాడీలోకి పంపించేసి నేను కొన్ని విషయాలు మాట్లాడికి పంపించేస్తాను. మళ్ళీ కుదరదు కుదరదు కాదు సార్, ప్లీజ్ అర్థం. కుదరదు, ఒప్పుకోదు, నేను కూడా ఒప్పుకో. అసలు ఎందుకు చనిపోయిందో తెలియాలి కదా సార్. లేనిపోయిన మర్డర్ కేసులు నా మీద వస్తున్నాయి. అది నాకు అర్థం కాదు. ఎలా పంపిస్తాను? నా లవర్ తో మాట్లాడి చెప్తాను. ఏమే ఆయన లవర్కి ఏదో ప్రాబ్లం వచ్చిందంట. నీలో ఆత్మలో ప్రవేశించి జస్ట్ ఇది 10 నిమిషాలు మాట్లాడుకుంటాడంట లవర్ తో. సరేలే, నీ కోసమే ఒప్పుకుంటా. మళ్ళీ నేను 5 నిమిషాలు ఇస్తాను. 3 మినిట్స్. అవునా? అంతకంటే ప్రామిస్. ప్రామిస్ ఓకే, నిజం సార్. చంటి, ఇన్ని రోజులు ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నా? నీ పక్కనే ఉన్నా. నీకు అర్థం కావట్లే. చంటి, ఐ లవ్ యూ. ఎందుకు వాటేసుకుంటావేంటి? నేనే వాటేసుకున్నా సార్. వాటేసుకున్నామండి. అయ్యో, మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు సార్. నేను వాటేసుకుంది మీ లవర్ ని కాదు, మీ లవర్ లో ఉన్న మా లవర్ ఆత్మని. అంటే నా లవర్ కాదు కదా? ఊరుకున్నా. మీ లవర్ కదా? అర్థమైంది. అయితే ఓకే. ఏంటి సార్, మేడం గారి కోసం ఎదురు చూస్తాను రా. ఆల్రెడీ వచ్చారు, ఆల్రెడీ మాట్లాడుతున్న వాడితో. మీ లవర్ వాడితో మాట్లాడుతాను రా. మీరు ఒప్పుకోండి సార్. ఒరే, మాట్లాడేది వాళ్ళ లవర్ కాదా? నా లవర్ లో ఉన్న వాడు ఆత్మతో మాట్లాడుతున్నాడు. నాకు అర్థం కాలేదు సార్. నీకు అర్థమైతే పల్లెలు ఎందుకు అమ్ముకుంటో చెప్పు. దొబ్బే సార్, మీరు 5 నిమిషాలు అన్నారు, 10 నిమిషాలు అయిపోయింది సార్. అయ్యో, ఐ యామ్ సారీ సార్. ఇంకొక 2 మినిట్స్. సార్ సార్, కుదరదు సార్, నేను త్వరగా ఇంటికి తీసుకెళ్ళాలి. అలాగే సార్, ఒక 2 మినిట్స్. కుదరదని చెప్పానా? ఎందుకు కుదరదు సార్? అయినా నేను తీసుకెళ్ళి మీ లబ్బర్ని కాదు కదా, మీ లబ్బర్ లో ఉన్న మా లబ్బర్ ఆత్మని. అంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి సార్ నేను. ప్లీజ్, మీరు 10 నిమిషాలు. సరే, తీసుకెళ్ళండి సార్. మీరు మీరు నా బాధ అర్థం చేసుకోవట్లేదు. తీసుకెళ్ళండి. ఏమి వెళ్ళిపోదామా? ఎవడా నువ్వు? చేయబట్టుకొని వెళ్ళిపోదామంట. చంటి, ఎవడీడు? నన్ను కొడతదండి నా లవరు. మీ లవర్ మిమ్మల్ని కొట్టలేదు సార్. మీ లవర్ లో ఉన్న ఆత్మ ఆ లవర్ లోకి వెళ్ళింది కాబట్టి అప్పుడు కొట్టింది. అంటే కొట్టింది నా లవర్, మీ లవర్ కాదు. కొట్టింది నా లవర్ కాదు, మీ లవర్. అయితే నో ప్రాబ్లం. పుణ్యముడు సార్, ఆత్మ తీసేసుకో సార్ త్వరగా. సరే శాంతి, ఒక్కసారి దగ్గు దీనిలోకి. సుధా, ఇప్పుడుదా ఎక్కడికి వెళ్ళావు? నీకోసం చాలా తిరిగాను తెలుసా. అంటే నేను అమీర్పేట దగ్గర సమస్య కోసం వెళ్ళాను. నీకోసం? అవునా? ఎవరతను? అంటే నా ఫ్రెండ్ పార్కొచ్చాడు. బాయ్ అండి. థ్యాంక్ యూ సార్. రాత్రి 9 అయిపోయింది, ఏం చేయాలో తెలియట్లేదు. రబ్బర్ తోటి మాట్లాడేయాలి అర్జెంటుగా. ఒక పని చేద్దాం. సుధాకర్ గారు, ఏంటో ఈ టైంలో వచ్చావు? మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటది? ఏం లేదు సార్, ఒక్కసారి నేను అర్జెంట్ గా మా లవర్ తో మాట్లాడాలి సార్. పిచ్చోడవా, ఇప్పుడు ఎంత అవుతుంది? టైం 1 అవుతుంది. అయ్యో సార్, నేను మా లవర్ ఈ టైం కి మాట్లాడుకుంటా సార్ రోజు. కరెక్ట్ అని అయ్యాది, హాస్టల్ ఉంటుంది, ఎలా తీసుకెళ్తారు? తీసుకెళ్తా తీసుకెళ్తా. సుధాకర్, ఏంటి టైంలో? ఏ లేదు, 10 నిమిషాలు మీతో పర్సనల్ మాట్లాడుతాడు వీడు. వాడు నాతో పర్సనల్ గా మాట్లాడమంటే నీకు మైండ్ దొబ్బిందా? నేను నీళ్ళవర్ని రా. కొట్టింది మీ లవర్ కదా? నా లవర్ ఎక్కడ? నా లవర్ నా దగ్గరే ఉంది. కొట్టింది మీ లవరే. అయితే త్వరగా చంపేస్తాను సార్ మీ లవర్ని. పంపించండి త్వరగా. చంటి, నా కోసం అర్ధరాత్రి పన్నేటప్పుడు ఇక్కడికి వచ్చావా? ఐ లవ్ యూ చంటి. నీకు అర్థం కావట్లేదు? అలాంటి వాటేసుకున్నానంటే. అయ్యో, నేను వాటేసు అర్థం కావట్లేదు సార్. నేను వాటేసుకుంది మీ లవర్ ని కాదు, మీ లవర్ శరీరంలో ఉన్న మా లవర్ ని. ఓకేగా? అవునా? నీ లవర్ ని పాటించుకున్నావు, నా లవర్ పాటించుకోలేదు. నో ప్రాబ్లం అండి. ఒక 2 మినిట్స్ మాట్లాడేసి.
నా లవర్ కాదంట ఆయన లవర్ ని వాడేసుకుంటాడు ఆయన లవర్ ని ముద్దెట్టుకుంటాడు నో ప్రాబ్లం దాన్నే ఉంది జన్మమెత్తితిరాం అనుభవించుతురా మందురాగితిరా ఇంటికెళ్ళితిరా పెళ్ళంతో తన్నుల దింటి నా లవర్ కోసం వెయిట్ చేస్తున్నా ఎక్కడ ఉంది లవర్ రూమ్ లో ఉంది వాడితో మాట్లాడుతుంది పిల్ల హలో లవర్ వాళ్ళు డిస్టర్బ్ చేయద్దు వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు యా వాళ్ళిద్దరు లవర్స్ మాట్లాడుకుంటున్నారు నువ్వెవరు నేను దాని లవర్ని నువ్వెవరు మాట్లాడుకుంటావు ఏంది నీకు అర్థం అవ్వట్లేదు కదా ఒక్క నిమిషం సార్ వస్తున్నా ఒక్క నిమిషం ఏం సార్ లవర్ తో మాట్లాడుకుంటే డిస్టర్బెన్స్ ఈమె నా లవర్ అర్థం చెప్పు వీడు ఈ అమ్మాయికి లవరు ఇవ్వబడు ఈ అమ్మాయి లవర్ ని చిన్న హెల్ప్ చేయాలి సార్ ఒక రెండు ఫ్రూట్స్ తీసుకురావాలి సార్ మా కోసం మీ లవర్కి ఆకలిస్తుందంట అవునండి నా లవర్ ఎక్కడ ఉందండి మీ లవర్ కదా ఆకలిస్తుంది అయ్యో సార్ మీ లవర్ శరీరం సార్ లోపల నుంచి కేవలం ఆత్మ ఆత్మ ఎక్కడైనా తింటుందా అండి తినదు మరి తినేది ఎవరండి శరీరం కదా శరీరం ఎవరిదండి నా లవర్ది సార్ అర్థమైంది వెరీ గుడ్ సార్ బాయ్ ఎంత ఫాస్ట్ గా తెచ్చారు సార్ మీరు అసలు సూపర్ మీరు ఇక్కడే ఉండండి నేను లోపలికి వెళ్ళి సార్ 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 టైం అయిపోయింది సార్ దాన్ని హాస్టల్ డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోవాలి అది కావాలంటే రేపు కలుద్దాం షూర్ షూర్ ప్రామిస్ ప్రామిస్ ఓకే ఒక్కసారి తీలో దగ్గు సుధా ఏంటి ఈ టైంలో వార్డెన్ చూస్తే అంత గొడవ అవుతుంది తెలుసా నువ్వు వస్తే వచ్చే వాడిని ఎందుకు కంపట పెట్టుకొచ్చావు నేను వెళ్తున్నప్పుడు ఇతను కనబడ్డాడు ఏంటి మ్యాటర్ అని అడిగే అంతకు మించి ఏం లేదు అవునా సరే త్వరగా లాగించండి వార్డెన్ చూసిందంటే నాకు తోలు తీస్తుంది మళ్ళీ ఇంత దూరం వచ్చా ఏం లేదా ఏం లేదు రండి హరిత నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది మీ నాన్న ఎక్కడ ఉన్నాడు బయట ఉన్నారు పిల్లవన ఇప్పుడు వద్దులే సార్ సుధాకర్ గారు అబ్బా పెళ్లి పార్క్ లోనే ఉన్నారు మీరు చిన్న పని సార్ తర్వాత మాట్లాడదాం చిన్న పని సార్ తర్వాత మాట్లాడదాం చిన్న పని సార్ మీరు రండి చెప్తాను నేను మా లవర్ అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ నా లవర్ నువ్వేందుకు పెళ్లి చేసుకుంటావా మీ లవర్ ని కాదు సార్ నేను మా లవర్ పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాము ఒక 2 మినిట్స్ కనుక నా లవర్ ఆత్మ మీ లవర్ ఆత్మలోకి ప్రవేశిస్తే తకామని పెళ్లి చేసేసుకుని వెంటనే తీసేసుకుని వెళ్ళిపోతాను సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ నా మాల సార్ ఇది కన్ఫ్యూజ్ వద్దు సార్ ఓకే ఎడవద్దు ఓకే మా ఫ్రెండ్ నిన్ను పెళ్లి చేసుకుంటాడంట ఆడి పెళ్లి ఆడి పెళ్లి చేసుకోవడం ఏంట్రా నువ్వు కదా నన్ను లవ్ చేసింది అది కాదే వాడి నీ పెళ్లి చేసుకోలేదు నీ మనసులో ఉన్న వాడి లవర్ ఆత్మని పెళ్లి చేసుకుంటున్నాడు నేను ఒప్పుకోను నీ లవన్ రా కరెక్ట్ కానీ 10 నిమిషాలే పాపం వాడు బాధలు ఉన్నాడు ఏమంటే గురుగారు రండి సార్ మీరు ఎంతో మంచివాళ్ళు సార్ చంటి ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు అసలు నేను నీ కోసం ఎన్ని చోట్ల తిరిగాను తెలుసా అర్జెంట్ గా నువ్వు నేను పెళ్లి చేసేసుకోవాలి ఇక ఆగే ప్రసక్తి లేదు ఏంట్రాలుడు ఏం జరుగుతుంది ఇక్కడ పెళ్లి అయిందండి ఎవరికి నాకు నా లవర్కి రైట్ రా నువ్వు చేసుకోబోయే అమ్మాయిని ఆత్మలో చేసుకుంటాడు మావయ్య గారు పెళ్లి చేసుకున్న నా లవర్ కాదు నా లవర్ లో ఆయన ఆత్మ లవర్ చేసుకుంటాడు నువ్వు బాగా చేయటం నా వల్ల కాదురా ఆయన అంత మాట్లాడాను ఏంటండి ఆయన క్లారిటీ అర్థం కావట్లేదు సార్ మీరు క్లారిటీ కదా నేను క్లారిటీ ఉన్నాను దామ్మా తెలుసు ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మరి అర్థమైందండి ఎప్పుడు వస్తారు మళ్ళీ ఒక 2-3 డేస్ లో వచ్చేస్తాం ఓ నో ప్రాబ్లం నా లవర్ ఉంది కదా నేను తీసుకెళ్తుంది మీ లవర్ లో ఉన్న ఆత్మను మాత్రమే నా లవర్ అయితే కాదు నీ లవర్ అయితే సూపర్ ఓకే సార్ అవును అనుసయ్య గారు నా లవర్ ని పెళ్లి చేసుకున్నట్ట అతను లవర్ పెళ్లి చేసుకున్నట్ట నువ్వు హిమాలయాస్కో అసలు నువ్వు యాంకరింగ్ మానే నా మాటను నీకు అర్థం అవ్వట్లేదు వాడు పెళ్లి ఎవరు చేసుకున్నాడు సార్ నా లవర్ లో ఉన్న వాళ్ళ లవర్ ని పెళ్లి చేసుకున్నాడు అంటే నా వాళ్ళ ఎవరు ఎక్కడో ఎక్కడో వెయిట్ చేస్తుంటది ఫోన్ చేస్తా నేను అంతే కదా సార్ అంతే కదా మేడం అమ్మో నా లవర్ ఎక్కడ ఉందో ఏం జరిగింది ఇక్కడ నేనైతే ఏం తప్పు చేయలేదండి ఏం చేయలేదు అతని లవ్బర్ లోకి నా లవ్బర్ ఆత్మని నేనేం సుధాకర్ ని కాదు కాలీఫ్లవర్ పెడితే వింటాను అతను అడగండి నేనేమైనా చేశానా చిచ్చి ఏం చేయలేదు నా లవ్బర్ చేసుకోరండి ఓకే అర్థమైంది తింగిరాడు దొరికాడు బాగుంది అలీ గారు సుధాకర్ కి కాలీఫ్లవర్ పెట్టక్కర్లా ఆల్రెడీ పెట్టుకుని ఉన్నాడు జుట్టు అలాగే ఉంటది కానీ చంటి ఏదో ఒకసారి ఏడు కమల్ హాసన్ గారు చూడలేదు అనుకుంటా నీ పర్ఫార్మెన్స్ ఆయన కానీ చూస్తే గుణ 2 తీస్తాడు నీతోటి చాలా బాగుంది వెరీ గుడ్